ఉత్తరప్రదేశ్లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన బుందేల్ఖండ్ రూపురేఖలు మార్చేస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభమైన ఐదు రోజులకు ఓ చోట రోడ్డు కోతకు గురై కొట్టుకుపోయింది గత శనివారం బుందేల్ఖండ్ పరిధిలోని జలాన్లో లో హఠాహసంగా ఏర్పాటు చేసిన వేదిక మీద మోదీ ఈ జాతీయ రహదారిని ప్రారంభించారు బుందేల్ఖండ్ పరిధిలోని ఏడు జిల్లాల మీదుగా సాగే ఈ రహదారితో ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని తత్ఫలితంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు తాజాగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమై అయిపోతున్నాయి ఇందులో భాగంగా బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే పై కూడా చాలా ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొర్లింది ఈ కారణంగా జాతీయ రహదారిపై ఓ చోట మొత్తం రోడ్డు కొట్టుకుపోయి ఖాళీగా ఏర్పడింది